ఒక పెద్ద స్క్రిప్ట్ ముందుండబోతుంది అంటూ హెచ్చరికలు చేస్తున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చాలా పెద్ద దుమారాన్ని లేపాయని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఆ పెద్ద స్క్రిప్ట్ ఎప్పుడా అంటే ఇప్పుడు మే పదమూడో తారీఖే అంటే పోలింగ్ డే రోజే ఎంచుకున్నారు అనేది అర్థమవుతుంది ఎందుకంటే పలు సభల్లో ఖచ్చితంగా ఈసారి ఎన్నికలు సజావుగా జరుగుతాయని చెప్పి నాకు పెద్ద నమ్మకం లేదు నమ్మకం సన్నగిల్లిపోతుంది అన్న వ్యాఖ్యల్లో మాత్రం ఇలాంటి విషయాలే బయటపడుతున్నాయి అయితే మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ గొట్టిపాటి వంశీకృష్ణ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ఎలక్షన్ పోలింగ్ డే అతి తొందరగా రేపు వెల్లుండిలో ఉండబోతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో సాక్షాత్తు ఏపీకి సంబంధించినటువంటి ఒక సీఎం అంటే ఇప్పుడు ఆపద్దర్మ ముఖ్యమంత్రి అనుకోవచ్చు ఆయనే నాకు కరెక్ట్గా సహజావుగా ఎన్నిక ఎన్నికలు జరుగుతాయా లేవా అనేది నాకు నమ్మకం లేదు నాకు సన్నగిల్లుతున్నాయని చెప్పేసి అంటున్నారు ఎటువంటి అనుమానాలు లేకుండానే బాబాయ్ హత్య జరిగింది కానీ ఈసారి ఇంత పెద్ద వ్యాఖ్యలు చేసిన తర్వాత పోలింగ్ డే సంబంధించిన రోజే చాలా పెద్ద ఎత్తున ఏదన్నా సరే అరాచకాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు బ్యాలెట్ ఓటింగ్ చూసాను చాలామందిని కొట్టు సత్యనారాయణ గారిని కావచ్చు వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టిన పరిస్థితి చూస్తున్నాం సో ఆ రోజు ఎంతవరకు అరాచకాలు జరిగే అవకాశం ఉంది మీరు ఓటర్స్కి ఇచ్చేటువంటి యొక్క సందేశం ఏం చెప్తారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు ఆఖరి అస్త్రంగా ఏం చేయబోతున్నాడు అనేది ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంది అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ళుగా ఆయన చేసిన అరాచకాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ అలజడులు సృష్టించి ఓటింగ్ శాతాన్ని తగ్గించాలి అనే ఒక కుట్రకైతే సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది అయితే ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే డీజీపీని మార్చడం వాళ్ళ కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లను మార్చడం వీటన్నిటికీ ఆల్మోస్ట్ అడ్డుకట్టేసినట్టుగా అర్థమవుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీరు నిజాయితీగా స్వేచ్ఛగా ఓటు వేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అయితే మామూలుగా పోలింగ్ శాతాన్ని ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ పార్టీ వస్తుందనేది దాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది సాధారణంగా పోలింగ్ ఏదైతే ఉందో పొద్దున్నే అంటే ఓటింగ్ స్టార్ట్ అయిన వెంటనే పొద్దున్నే ఆరు నుంచి ఏడింటికి కావచ్చు అలాంటి టైంలోనే వీలైనంత వరకు ఓటింగ్ పడితే ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ పోలింగ్ జరుగుతుంది అనుకోస్ దాని నుంచి అంటే ఎక్కువ వేసవ కాలంలో వృద్ధులు మహిళలు బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు వేసవ కాలం కాబట్టి అయితే దేవుడు ప్రకృతి అనుకూలిస్తుండడంతో రెండు రోజులుగా కొంచెం వాతావరణం అయితే చలబడింది ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ వాతావరణ పరిస్థితిలో ప్రతి ఒక్కరికి బయటకు వచ్చి ఓటు వేసే పరిస్థితి అయితే ఉంటుంది మీరు గమనిస్తే గతంలో ఎప్పుడూ లేనట్టుగా నాలుగు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పడ్డాయి గతంలో రెండు లక్షలు అనేది మెజారిటీ పెద్ద ఓట్లు కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత మనకి ఈ సుస్పష్టంగా కనిపిస్తూ ఉండడానికి కారణం ఏంటంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి ఖచ్చితంగా చెప్పచ్చు ఈ క్రమంలోనే మనం ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎలా వచ్చినాయో ప్రతి ఒక్కరు కూడా అంటే ఇది ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది శాతం వరకు పోలైంది మొత్తం ఓట్లలో అని ఎలక్షన్ కమిషన్ చెబుతూ ఉంది ఈరోజు ఫైనల్గా ఇంకా కాసేపట్లో మొత్తం ఎన్ ఎన్ని వస్తున్నాయి అనేది క్లారిటీ వచ్చేసే పరిస్థితి ఉంది ఇదే విధంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ప్రజలు కూడా ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం కానీ ఓటు పర్సంటేజ్ దాటితే తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి అభ్యర్థులకు కానీ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం కానీ ఓట్ పర్సంటేజ్ దాటింది అంటే నూట నలభై ఐదు సీట్ల నుంచి స్టార్ట్ అవుద్ది కౌంటింగ్ ఇంకా కూటమికి ఖచ్చితంగా నూట అంటే వ్యతిరేకత ఉన్నప్పుడు ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేకతను చూపించుకోకుండా ఉండేదానికి ఎక్కువ ఇష్టపడతారు అంటారు కొంతమంది అప్పుడు ఓటింగ్ పోలింగ్ శాతం కదలది కానీ వ్యతిరేకతకు మించి అసహ్యం భావం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కానీ జగన్ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి కసితోటి ఖచ్చితంగా ఓట్లు వేస్తారని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి కసితోటి వేస్తే రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం మంది దాటితే నూట నలభై ఐదు నుంచి స్టార్ట్ అవుద్ది అది నూట అరవై ఐదు వరకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది అంటే ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాన్ని క్లీన్స్ చేపే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ నెల్లూరు నెల్లూరు ప్రకాశం విష్ణ కృష్ణ గుంటూరు జిల్లాలు ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని దింపేందుకు ఖచ్చితంగా ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఓట్ల శాతాన్ని తగ్గించడానికి ప్రజల్లో అలజడి రేపడానికి గంజాయి మత్తులో కానీ మందు మత్తులో కానీ దించడానికి పెద్ద కుట్రలు అయితే వైసీపీ పడుతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది ఇప్పటికే మనం మొన్న చూసాం దాదాపు మన బోటర్లో విశాఖ బోటల్లో అలాగా మూడు లక్షల నాటు సరుకు మద్యం బాటిల్లో దొరికిందని మనం చూసాం వీటిలో ఏందంటే ఈ డ్రగ్ చాలా దారుణమైన డ్రగ్ ఉంటుందంట అది కానీ తాగినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ స్పృహ ఉండదు ఓటేసే పరిస్థితి కూడా లేకుండా వా తాగుడికి వాళ్ళని అలవాటు చేయాలనే ఉద్దేశంతో కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నట్లుగా ఈరోజు తెలుస్తూ ఉంది ఖచ్చితంగా వీటన్నిటిని మనం బేరీ చేసుకుంటా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఓటుది అప్రమత్తతోటి ఉండి వేయండి తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ వైసీపీ దుశ్చర్యలకు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసే కవ్వింపు చర్యలకి మీరు రియాక్ట్ కాకుండా ఉన్నప్పుడే పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది వైసీపీ వాళ్ళు ఓటింగ్ ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఓటమి భయం ఖచ్చితంగా కనిపిస్తుంది వాళ్ళకి చివరి అస్త్రంగా ఉన్నది భయం కల్పించడం అల్జలు సృష్టించి ఎటువంటి ప్రశాంతత వాతావరణం లేకుండా ఎన్నికలు జరిగేలా చేయడం అనేది వాళ్ళ ముందున్న అవకాశం కాబట్టి దానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ నిఘా ఏర్పాట్లు చేసి వీళ్ళందరినీ ఎక్కడికక్కడ వీళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ఇప్పటికీ మీరే చూశారు గతంలో ఆయన కోడికత్తి డ్రామా ఆడినా కానీ బాబాయ్ హత్య పేరుతోటి డ్రామాలు ఆడినా కానీ రీసెంట్గా రాయి డ్రామా కానీ అన్నీ కూడా డ్రామాలు ఏవి కూడా ఫలించింది గతంలో కోడికత్తి డ్రామా ఇవి ఫలించినప్పటికీ ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేరు కాబట్టి చివరి ఆస్త్రంగా ఏదో ఒకటి ఇంకొకటి ఇంకో డ్రామా క్రియేట్ చేస్తాడు ఈ రేపు ఎల్లుండిలో వాటన్నిటిని మీరు నమ్మకుండా జాగ్రత్తగా స్వేచ్ఛాయువత వాతావరణంలో ఓటుని ఓటు హక్కుని వాడుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం అయితే ఎప్పుడూ లేనంతగా అసలుకి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సరైనటువంటి ఒక ఆశలు అయితే లేవు సన్నగిల్లుతున్నాయి ఖచ్చితంగా ప్రచారం అయితే జరిగే టైంలో కూడా మా మీద రాళ్లు పడ్డాయి ఈసారి కరెక్ట్ ఎలక్షన్ డేకి మాత్రం ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరగబోతుంది అన్నటువంటి యొక్క ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద బ్లేడ్ల దాడికి సంబంధించినటువంటి యొక్క దాని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రాళ్ల దాడి కావచ్చు ఎలక్షన్ టైంకి ఆ రోజు ఏదైనా జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఎలాంటి అప్రమత్తత తీసుకుంటే మంచిదంటారు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం ప్రకారం లోకేష్ గారి కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ దాడి చేయడానికి ఏదో విధంగా నేను ఇప్పుడు చెప్పిన ఈ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించడానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నాలు చే చేస్తారు ఈరోజు ఉన్న డీజీపీ గారికి కూడా మేం మేము విన్నపం ఏంటంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ కానీ జరగాలంటే ఖచ్చితంగా వైసీపీఓ నేతలపై ఫుల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళు డబ్బు పంచుతున్నా కానీ ఇలాంటి దాడులకి సిద్ధమవుతున్నా కానీ ఆపేందుకు పోలీస్ వ్యవస్థలో కొంతమంది ఇంకా కూడా అతనికి దగ్గరగా ఉండడం వల్ల ఆపలే ఆపలేని పరిస్థితి వాళ్ళందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పోలింగ్ బూత్ల చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది కానీ సెక్యూరిటీతో పాటు నిఘా వ్యవస్థలు కూడా వైసీపీ నాయకులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు డబ్బులు పంచడం వీ ఆల్రెడీ అయిపోయింది డబ్బులు పంచడం మందు మందు పంచడం ఆల్రెడీ చేసేసారు వీళ్ళు కోట్ల రూపాయలు కోట్ల రూపాయల డబ్బుల్ని స్ప్రెడ్ చేసేసారు కోట్ల రూపాయల మధ్యాన్ని ఆల్రెడీ వాడేశారు ఖచ్చితంగా వీటన్నిటి వల్ల వాళ్ళకి ఓట్లు పడే పరిస్థితి అయితే లేదు కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ కోడికత్తి డ్రామా లాంటిది ఒకటి మళ్ళీ క్రియేట్ చేసుకొస్తాడని చెప్పి అందరూ భావిస్తున్నారు దానిని అది పక్కన పెడితే రివర్స్లో చంద్రబాబు నాయుడు గారి పైన కానీ పవన్ కళ్యాణ్ గారి పైన కానీ దాడి చేసి ఏదో అలజడి సృష్టిస్తాడని అతను మొన్న అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్లో ప్రశాంత వాతావరణంలో జరిగే పరిస్థితి కనిపించట్లేదు అని అతనే అన్న మాటలు చూస్తుంటే ఖచ్చితంగా కాస్త అనుమానాలు అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి ఆ అనుమానాలన్నిటికీ మీరు సిద్ధమై ఉండి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని డీజీపీ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ స్వచ్ఛమైన ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేదానికి సిద్ధమవ్వాలని మేము కోరుతున్నాం సో చూద్దామండి ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన ఎన్నికల సంఘాలు ఇవన్నీ గుర్తించాలి అదేవిధంగా శాంతియుత ప్రాంతాలు కావచ్చు లేదంటే కొంత ఏదైతే ఉన్నటువంటి ఒక ఘర్షణ వాతావరణం ఉన్నటువంటి ఒక అన్ని ప్రాంతాలను కంట్రోల్ చేసి ఖచ్చితంగా ఒక మంచి ప్రశాంతమైనటువంటి ఒక ఎన్నికలను జరపించాలని చెప్పి కోరుకుందాం నమస్తే